சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். கீதா தியான ஸ்லோகம் கலிஷ்டவுதம். ஓம் பார்த்தாய ப்ரதிபோதிதாம் பகவதா நாராயணேன ஸ்வயம் வ்யாசேன க்ரஹிதாம் புராண முனினா மத்யே மஹாபாரதம் அத்வைதாம்ருத வர்ஷிணீம் பகவதீம் அஷ்டாதசாத்யாயினீம் அம்ப த்வாமனுசந்ததாமி பகவத்கீதே பவத்வேஷிணீம். நமோஸ்து தே வ்யாஸ விஷால புத்தே புல்லாரவிந்தாய தபத்ர நேத்ர ஏன த்வயா பாரத தைல பூர்ணஹ ப்ரஜ்வாலிதோ ஞானமய ப்ரதீபஹ ப்ரபர்ண பாரிஜாதாய தோத்ர வேத்ரைக பாணயே ஞானமுத்ராய கிருஷ்ணாய கீதாம்ருத துஹே நமஹ. சர்வோபநிஷதோ காவஹ தோக்தா கோபாலநந்தனஹ பார்த்தோ வத்ஸசுதீர் போக்த துக்தம் கீதாம்ருதம் மஹத் வசுதேவசுதம் தேவம் தம் சஜாணூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் பீஷ்மத்ரோணதடாஜயத்ரதஜலா காந்தாரநீலோத்பலா சல்யக்ராஹவதீ கிருபேணவஹனி கர்ணேனவேலாகுலா அஸ்வத்தாமவிகர்ணகோரமகரா துர்யோதனாவர்த்தினீ சோத்தீர்ணா கலு பாண்டவைரணநதி கைவர்த்தகேஷவ பாராசர்யவசரோஜமமலம் கீதார்த்தகம் தோத்கடம் நானாக்யானகேசரம் ஹரிகதா சம்போதனாபோதிதம் லோகே சஜ்ஜனஷட்பதைரஹரஹ பீபீயமானம் முதா பூயாத் பாரத பங்கஜம் கலிமல பிரத்வம்சினஶ்ரேயசே மூகம் கரோதி வாசாலம் பங்கும் லங்கயதே கிரிம் யத் க்ருபா தமஹம் வந்தே பரமானந்த மாதவம் யம் ப்ரஹ்மா வருணேந்திர ருத்ர மருதஹ ஸ்துன்வந்தி திவ்யைஸ்தவைஹ வேதை சாங்கபதக்ரமோபநிஷதைஹ காயந்தி யம் சாமகாஹ த்யானாவஸ்தித தத்கதேன மனசா பஷ்யந்தி யம் யோகினஹ
യസ്യാം തം ന വിദുസുരാ സുരഗണാഃ ദേവായ തസ്മൈ നമഃ. ക്രിന്ദട്ടി വാരം 7వ ശ്ലോകം അർത്ഥം ചൂസ്തുന്നാം. ഗീതാധ്യാന ശ്ലോകംലോനി 7వ ശ്ലോകം പാരാശര്യ വചസ് സരോജ മമലം. ഈ മഹാഭാരതം അനേട്ടുവണ്ടിദി പങ്കജന്തോ പോൽച്ചബടിന്ദി. മഹാഭാരതംലോ ഇതിഹാസ అని మనం పిలుస్తున్నాం. ఈ మహాభారతంలో నిజంగా జరిగినటువంటివి కొన్ని, మరి కల్పితాలు కొన్ని కలిసి ఉంటాయి, మిశ్రం. కొన్ని వాస్తవంగా చెప్పబడినవి, కొన్ని కల్పించబడినవి. కనుక ఇది 50%, అది 50%గా తీసుకోవచ్చు. అందుకని ఇది హాస అన్నాం. ఇతిహాస అంటే ఇలా జరిగినది అని అర్థం. ఆస అంటే ఏమిటి? ఇలా జరిగినది, ఈ విధంగా జరిగినది అని అర్థం. ఇటువంటి మహాభారతాన్ని మధుసూదన సరస్వతుల వారు పంకజంతో పోల్చారు. ఈ పంకజం అనే పదం ఇందులో భూయాద్ భారత పంకజం అని 4వ లైన్లో. ఈ భారతం, మహాభారతం పంకజం లాంటిది అని అన్నారు. నహ శ్రేయస్ భూయాత్, శ్రేయసే మనకు మంగళము చేకూర్చుగాక అని అర్థం. శ్రేయసే అంటే సమృద్ధి, సంపద, ఆరోగ్యం ఇవన్నీ మనకు కలుగజేయుగాక. భూయాత్ ఎవరికి అంటే నహ, ఈ భగవద్గీత చదివే వారందరికీ అని అర్థం. భగవద్గీత చదువుతున్న వేదాంత విద్యార్థులందరికీ నహ మంగళం. శ్రేయసే భూయాద్ మంగళం దేని నుంచి అంటే కలిమల ప్రధ్వంసీన. మహాభారతం అనేటువంటిది కలియుగంలో ఉన్నటువంటి మలినాన్ని పోగొట్టేటటువంటిది. కలి మల విధ్వంసి. కలి అంటే కలియుగం, మలం అంటే అశుద్ధం. ఆ మలం అనేటువంటిది ఏమిటి కలియుగంలో అంటే, అన్ని అవినీతి ఎక్కువగా ఉంటుంది కలియుగంలో. అవినీతి, కోపం, ద్వేషం, ఒకరితో ఒకరికి పోటీ పడటం, అక్రమం, వీటన్నిటికీ ఆలవాలం కలియుగం. మనం చూస్తున్నాం కదా, ఇటువంటి కలియుగంలో ఉన్న ఈ దోషాలన్నిటిని కలిమలం అంటారు. ఒకరికొకరు పోట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లోనే, ఒక గృహంలోనే భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఈ పోట్లాటలన్నీ వచ్చేది కలియుగంలోనే. కనుక ఇది దోషమే. మన కుటుంబంలో జరిగేటటువంటి గొడవలు, సమాజంలో జరుగుతున్నటువంటివి ఇవన్నీ కూడా దోషాలే, మలినమే, కలిమలం అన్నారు. కలిమల ప్రధ్వంసి. ప్రధ్వంసి అంటే పోగొట్టేటటువంటి, నశింపజేయునటువంటిది అని అర్థం. ప్రధ్వంసి ఎవరు? ఈ మహాభారతం. ఎవరైతే ఈ మహాభారతం చదువుతారో వారందరికీ మంచిని చేసేటటువంటిది, క్షేమాన్నిచ్చేటటువంటిది, సమృద్ధి సంపదలనిచ్చేటటువంటిది, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది ఈ మహాభారతం. దోషాలన్నిటినీ తొలగిస్తుంది. ఎవరైతే మహాభారతం చదువుతారో వారిలో ఉన్న వ్యక్తిగత దోషాలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి మహాభారతం గనక చదివితే. కానీ చాలామంది ఈ మహాభారతం చదివితే ఇంట్లో గొడవలు వస్తాయి, పోట్లాటలు వస్తాయి. ఎందుకంటే మహాభారతం అంతా కూడా అన్నదమ్ముల మధ్య పోట్లాటలే కదా, అంతా యుద్ధం, రక్తపాతం. కనుక అటువంటి పుస్తకం చదివితే, మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో కూడా గొడవలే వస్తాయి అనేటటువంటి అపోహ ఉంది జనానికి. ఏదో చదవకపోతే గొడవలు లేనట్లుగా, చదవకపోయినా కూడా ఇంట్లో గొడవలు ఉంటూనే ఉన్నాయి. కనుక చాలామంది మహాభారతం పుస్తకం ఇంట్లో పెట్టుకోరు,
చదవరు. అందుకని ఫ్లూటు వాయించే కృష్ణుడు కూడా పెట్టుకోరు. ఫ్లూటు వాయిస్తే కృష్ణుడు ఉంటాడు చూసారా, మనకు వచ్చిందంతా కూడా ఫ్లూట్లో గాలిపోయినట్లుగా పోతుంది అనే ఉద్దేశం. అందుకని ఫ్లూట్ వాయించే కృష్ణుని కూడా పెట్టుకోరు జనం. కనుక ఇటువంటి అపోహలన్నీ ఉన్నాయి మనుషులకి. అలాంటి అపోహలు పోగొట్టడానికి మధుసూదన సరస్వతి ఏం చెప్తున్నారంటే, కలిమల ప్రధ్వంసి అన్నారు. అటువంటి మహాభారతం మనకు శ్రేయస్సును ఇచ్చుగాక అన్నారు. తర్వాత మొదటి లైన్ చూడండి, ఈ మహాభారతాన్ని మనకు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే పారాశర్య వచః అన్నారు. పారాశర్య అంటే పరాశరుడు యొక్క పుత్రుడు పారాశర్యుడు. పరాశర మహర్షి పుత్రుడైనటువంటి వ్యాసాచార్యుల వారు పారాశర్య అంటారు. పారాశర్య వచః, వచః అంటే వారి వాక్ ఇంద్రియం నుంచి వచ్చినటువంటి, వారి ముఖం నుంచి వచ్చినటువంటిది పారాశర్య వచః సరోజం. వారి ముఖం నుంచి వాగ్ ఇంద్రియం నుంచి, అదే సరస్సు లాంటిది, ఆ సరస్సు నుంచి వచ్చినటువంటి కమలం మహాభారతం. ఇదంతా పోల్చారనమాట. మనం ఊహించుకోవాలి, పెద్ద సరస్సు ఉన్నది అక్కడ, ఆ సరస్సులో కమలం ఉంది, ఆ కమలం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ సరస్సు ఊహించుకోండి. ఇప్పుడు ఆ సరస్సు అనేటువంటిది వ్యాసాచార్యుల వారి వాక్కులు అవన్నీ కూడా, మహాభారతం అనేటటువంటిది కమలం. ఆ కమలం ఎక్కడి నుంచి వచ్చిందంటే వ్యాసాచార్యుల వారి వాక్కు నుంచి వచ్చినటువంటిది. వారే కదా వ్రాశారు, అంటే వినాయకుడు వ్రాశాడు, వ్యాసుల వారు చెప్పారు, వారి ముఖం నుంచి వెలువడినది అని అర్థం. పారాశర్య వచ సరోజం ఎటువంటిది, అమలం, శుద్ధమైనటువంటిది, మలం లేనటువంటిది, అమలం అన్నారు. అమలం అంటే ఏమిటి, ఇక్కడ భాషా దోషం లేదు అందులో, ఎటువంటి భాషా దోషం లేదు, వ్యాకరణ దోషం లేదు అందులో. అంతేకాదు అందులో మనకు ఉపయోగపడే విషయాలు ఎన్నో ఉన్నాయి అని అమలం అని చెప్పి చెప్పారు. మలం లేనటువంటిది, దోషాలు లేనటువంటిది అని అర్థం. పారాశర్య వచ సరోజం, సరస్సునందు పుట్టినటువంటిది ఈ కమలం. సరోజ అంటే ఏమిటి, సరస్సునందు, జం అంటే పుట్టినటువంటి సరోజం. పంకజం అని ఒక పేరు పెట్టుకుంటారు, సరోజం అని పేరు పెట్టుకుంటారు, సరోజ అంటారు. సరోజ అంటే సరస్సునందు పుట్టినటువంటి. పారాశర్య వచ సరోజం అమలం, సరస్సు నందు పుట్టినటువంటి, జమ్ అంటే పుట్టినటువంటి, సరస్సు నందు పుట్టినటువంటి వ్యాసుల వారి వాక్ అనే సరస్సు నుంచి పుట్టినటువంటి నిర్దుష్టమైనటువంటి దోషం లేనటువంటిది అమలం. ఏమిటది, గీత అర్థ గంధ ఉత్కటం అన్నారు. ఈ గీత, భగవద్గీత అనేటువంటిది ఆ కమలం అనే మహాభారతానికి సుగంధం లాంటిది. పుష్పం ఉంటే గంధం వస్తుంది కదండి, పుష్పానికి సువాసన ఉంటుంది, గంధం ఉంటుంది. ఆ సువాసన గంధం ఏమిటి మహాభారతంలో అంటే భగవద్గీత. భగవద్గీత అనేటువంటిది గంధము లాంటిది, సువాసన లాంటిది. భగవద్గీతని సువాసనతో పోల్చారు, ఫ్రాగ్రెన్స్ అంటారు. ఈ ఫ్రాగ్రెన్స్ అంటే ఏమిటి, సువాసన. ఈ సువాసన ఏమిటి అంటే భగవద్గీత. మహాభారతం అనే దాని పంకజమని, ఆ పంకజంలో సువాసన ఉంటుందని, ఆ సువాసన భగవద్గీతతో పోల్చారు. చూడండి, భగవద్గీత సువాసన లాంటిది. మహాభారతం అంత ప్రసిద్ధి కావడానికి కారణమే భగవద్గీత. మహాభారతం ఇంత ప్రసిద్ధి ఎక్కడానికి కారణం, ఉత్కటం అంటే ప్రసిద్ధి చెందినటువంటిది భగవద్గీత. ప్రసిద్ధి చెందినటువంటి భగవద్గీత మహాభారతంలో ఉద్భవించింది అని అర్థం. ఆ సువాసన అనేటువంటిది భగవద్గీత ఎక్కడ ఉద్భవించింది, పంకజం, మహాభారత పంకజం నుంచి పుట్టింది అని అర్థం. కొంచెం కవిత్వం, అంత కవిత్వం. కవిత్వ
అంటే దాన్ని ఆనందించే వారికి బాగా ఆనందంగా ఉంటుంది. గీత అర్థ అంటే గీత దాని అర్థం, గీతార్థ గంధం. ఊరికే శ్లోకాలు చదివితే గంధం తెలియదండి. పుష్పం దూరంగా ఉందనుకోండి గంధం ఏం తెలుస్తుంది? ఎక్కడో ఉంది పుష్పం, ఎలా తెలుస్తుంది? కనీసం మన దగ్గరికి రావాలి కదా పుష్పం. పుష్పం దగ్గర ఉంటే కదా వాసన వస్తుంది. కనుక భగవద్గీత ఎక్కడో అటక మీద ఉంటే వాసన తెలియదు. మహాభారతం ఎక్కడో అటక మీద అలమల్లోనూ ఉన్నదనుకోండి వాసన వస్తుందా సుగంధం? భగవద్గీత సుగంధం రాదు. అది ఎప్పుడైతే మన చేతిలోకి తీసుకుంటామో భగవద్గీతని, అర్థాన్ని చదువుతామో, ఆ ప్రసిద్ధిగాంచినటువంటి అర్థాన్ని తెలుసుకుంటామో, అప్పుడు దాని సువాసన మనకు తెలుస్తుంది. అది గీతార్థ గంధోత్కటం. ఉత్కటం అంటే ప్రసిద్ధిగాంచినటువంటి, ప్రఖ్యాతి నొందినటువంటి. తర్వాత ఈ పుష్పంలో ఇంకా ఏమేమి ఉంటాయి? మహాభారతం అనే పుష్పం పంకజంలో వాసన ఒకటి ఉంది. పుష్పానికి ఏముంటాయండి? కేసరాలు ఉంటాయి, ఫిలమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో, కేసరాలు. ఆ కేసరాలు ఉన్నప్పుడు వాటిలో నుంచి మధు వస్తూ ఉంటుంది. పుష్పం వాసన రంగు, ఆ రంగు ఆకర్షణ, అది ఆకర్షిస్తుంది. ఆ రూపం తామర పుష్పం రూపం మనల్ని ఆకర్షిస్తుంది. ఆ రంగు రంగు మాత్రమే కాదు, దానికి తేనె లాంటిది కూడా ఉంటుంది. వాసన ఉంది, తేనె ఉంటుంది. పుష్పం యొక్క లక్షణాలు ఇవన్నీ, దానికి ఒక రూపం, చక్కని రూపం ఉంటుంది, రంగు, తర్వాత వాసన. అందులో ఆ పుప్పుడి రేణువులు ఉంటాయి చూసారా, ఆ రేకులు అంటే ఇందులో రేణువులు, ఈ కేసరాలు అంటారు వాటిని, వాటిట్లో తేనె ఉంటుంది. ఆ తేనె ఉన్నంతసేపు ఆ పుష్పం వాసన వస్తూ ఉంటుంది. ఆ తేనె పోగానే వాసన తగ్గిపోతుంది, పుష్పం వాడిపోతుంది. ఆ తేనె ఉన్నంతసేపు పుష్పం చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ నానా ఖ్యానక కేసరం, ఈ మహాభారతం అనే పంకజం, ఈ పంకజంలో ఇంకా ఏమేమి ఉన్నాయి మహాభారతంలో అంటే, అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయి. ఆఖ్యానం అంటే చిన్న చిన్న కథలు. ఏమేం కథలు ఉన్నాయంటే, అవిజ్ఞాన శాకుంతలం, శకుంతల కథ తెలుసా? శకుంతల కొడుకు భరతుడు, దుష్యంతుడు, కాళిదాసుల వారు వ్రాశారు. మహాభారతంలో వచ్చినటువంటి చిన్న చిన్న కథల మీద ఎంతోమంది కవులు, సత్యహరిశ్చంద్రుడు ఇట్లాంటివన్నీ అందులోనే వస్తాయి. సతీ సావిత్రి ఇవన్నీ మహాభారతంలో వస్తాయి. అనేకమైనటువంటి కథలు. ఇవన్నీ వేటితో పోల్చారు? ఈ కథలన్నింటినీ కేసరాలతో పోల్చారు, పుష్పంలో ఉన్న కేసరాలతో పోల్చారు. నానా ఆఖ్యానక, నానా అంటే అనేకమైనటువంటి, అనేకమైనటువంటి. ఆఖ్యానం అంటే కథలు. కేసరం అంటే ఆ కేసరాలు, కథలే కేసరాలు లాంటివి. కేసరి అంటే మనం స్వీట్ చేసుకుంటాం, ఆ కేసరి కాదు, పుష్పంలో ఉండే కేసరాలు. ఇక్కడ చక్కని పుష్పం చూడండి, ఇదిగో వీటిని కేసరాలు అంటారు. ఈ ముందు భాగం చూసారా, దీన్ని కేసరం అంటారు. దాని ఒకదానికి అనేకమైనటువంటి. ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా? చాలా ఉన్నాయి. అదే నానా అన్నారు. ఇవన్నీ మహాభారతం అని, ఇది కమలం అనుకోండి ఉదాహరణకి, ఇది కమలం. ఈ కమలంలో నానా ఆఖ్యానక కేసరం, అనేక కథలు ఉన్నాయి అన్నారు. ఆ కథలు ఈ రోజుకి కూడా భాగవతారులు అందరూ కూడా కథలు చెప్తుంటే జనం వెళ్తూ ఉంటారు. సత్యహరిశ్చంద్ర ఇట్లాంటి కథలన్నీ చెప్తే వెళతారు. అటువంటి కథలు చాలా నీతిని బోధిస్తాయి మనకు, మన జీవితానికి ఉపయోగపడతాయి, మనకు మార్గదర్శనం చేస్తాయి. అవన్నీ కూడా మనకు మానసికమైన ఆరోగ్యాన్ని ఇస్తాయి అవన్నీ వినడం వల్ల. నానాఖ్యానక కేసరం, ఈ కథలన్నీ దేని గురించి అండి మాట్లాడేది? ఏం కథలు చెప్తాంటే హరికథ అన్నారు. హరి, శ్రీహరి సాక్షాత్తు నారాయణ, ఆయన కథలు చెప్తాయి ఇందులో. నానాఖ్యానక కేసరం హరికథ. అందుకే ఈ రోజుకి హరికథలు చెప్తూ ఉంటారు చూసారా. చాలామంది హరికథ అంటే వెళ్ళరు, ఆ హరికథ అంటే ఏమిటో పాతకాలం అనుకుంటారు. కానీ భగవంతుడి గురించి చెప్పే కథలు అవన్నీ కూడా హరికథ అన్నారు. హరికథ సంబోధన బోధితం. సంబోధన అంటే బోధింపబడింది, ఆబోధితం బోధింపబడినయి అని అర్థం.
ఆబోధితం అంటే చక్కగా బోధింపబడినయి. అందుకే మహాభారతం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ భరత వంశం అది. భరత వంశం అధికృత్య ప్రవృత్తం మహాభారతం అని పేరు. అది భరత వంశ కథ కనుక మహాభారతం అని పేరు వచ్చింది. హరికథ సంబోధన బోధితం, ఇది బోధింపబడినది. తర్వాత లోకే సజ్జన షట్పదై అహరహ పేపీయ వానం ముద. తర్వాత ఈ పుష్పం ఉన్నప్పుడు, ఈ పుష్పానికి కేసరాలు ఉన్నప్పుడు, ఈ సుగంధం ఉన్నది, రంగు ఉన్నది, దీన్ని చూసి ఏవేవి వస్తాయి, తుమ్మెదలు వస్తాయి. పుష్పం ఉన్నది, చక్కటి రూపం, చక్కటి వాసన, చక్కటి తేనె ఉన్నప్పుడు ఏమొస్తాయండి పుష్పం దగ్గరికి? తుమ్మెదలు వస్తాయి. ఆ తుమ్మెదలు దేనికి వస్తాయి అంటే తుమ్మెదలు ఆ తేనెని ఆస్వాదించడానికి వస్తాయి. అదేవిధంగా ఈ మహాభారతం అనే పంకజం, దాని సువాసన భగవద్గీత, అందులో కథలు, ఇవన్నీ వినడానికి చదవడానికి లోకే సజ్జన షట్పదై, షట్పది అంటే ఆరు కాళ్ళు కలిగినటువంటి తుమ్మెద అని అర్థం. భ్రమరం షట్పద్, షట్ అంటే ఆరు, పది అంటే కాళ్ళు, పదం అంటే కాళ్ళు, ఆరు కాళ్ళు. ఈ భ్రమరానికి, తుమ్మెదకి ఆరు కాళ్ళు ఉంటాయట. అటువంటి భ్రమరం వచ్చి ఆ పువ్వు మీద వాళ్తుంది హెలికాప్టర్ లాగా, హెలికాప్టర్ లాగా వచ్చి వాళ్తుంది దాని మీద. అంటే ఎంత తేలిగ్గా ఉండాలి అది దాని వెయిట్, లేకపోతే పుష్పమే అణిగిపోతుంది. అందుకని కాళ్ళు చాలా తేలికగా ఉంటుంది, దాని శరీరమే తేలికగా ఉంటుంది, చక్కగా వచ్చి ల్యాండ్ అవుతుంది అట్లా పుష్పం మీద, అలా కూర్చొని ఆ తేనెని ఆస్వాదిస్తుంది. అదేవిధంగా సజ్జనులు అంటే, సజ్జనులు అంటే ఎవరు? సత్ జనులు, సాధువులు, మహాత్ములు, గొప్పవాళ్ళు. ఇక్కడ సజ్జనులు అంటే ఏం చెప్పుకోవాలంటే, మనం మహాభారతం దాని మీద విలువ, ఆ గ్రంథానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళని సజ్జనులు అంటారు. ఎటువంటి ద్వేషభావం లేకుండా ఈ మహాభారతం, రామాయణం, భాగవతం ఇవన్నీ పిట్ట కథలు కాదు, పాత చింతకాయ పచ్చడండి, ఇవన్నీ కథలండి అంటుంటారు కదా, ఇంగ్లీష్లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటుంటారు. ఏముందంటే ఎంత మహాభారతంలో, భాగవతం ఇవన్నీ కథలే కదా, పిట్ట కథ అంటుంటారు. అలాంటి వాళ్ళు సజ్జనులు కాదు. ఎవరైతే ఈ మహాభారతానికి విలువనిచ్చి దాన్ని శ్రద్ధతో పఠిస్తారో వాళ్ళు సజ్జనులు. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంట్లో విలువ, అందరికీ తెలుస్తుందా? ఎంతమందికి తెలుసండి మహాభారతం విలువ? విస్తారమైనటి గ్రంథం, లక్ష శ్లోకాలు ఉన్నాయి అందులో. ఇంతటి విస్తారమైన గ్రంథంలో ఎన్ని విలువలు అన్నీ సమకూర్చబడినాయి అందులో, అది తెలుసుకునేవాళ్ళు చాలా తక్కువ. తక్కువ తెలుస్తుంది కదా, క్లాస్ చూస్తేనే తెలుస్తుంది మనకు తక్కువ అని. అదే ఫ్రీ వ్యూ సినిమా అంటే టిక్కెట్లు చాలా, హాలు పట్టదు. ఇది కలియుగ ప్రభావం. కనుక కలియుగంలో ఇటువంటి దోషాలన్నీ రావడానికి కారణం మహాభారతం చదవకపోవడమే. మహాభారతం వినడం, మహాభారతాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం, తద్వారా మన యొక్క జీవితాన్ని సన్మార్గంలోకి మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలనే బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ సజ్జనులు. ఇప్పుడు మీరందరూ సజ్జనులు అవునా కాదా? సజ్జనులే, ఇంత కష్టపడి వచ్చారు కదా క్లాసుకి. ఇప్పుడు ఇందులో వినాలి అని, చదవాలి అని, ఏదో తెలుసుకోవాలని ఎంతో మహాభారతం మీద, భగవద్గీత మీద శ్రద్ధ భక్తి ఉంటే కదా వస్తారు. కనుక ఆ సజ్జనులనే ఇక్కడ చెప్తున్నారు మధుసూదన సరస్వతి. లోకే సజ్జన షట్పదై అహహహహ అన్నారు. ఈ తుమ్మెదలు ఏం చేస్తున్నాయండి భ్రమరాలు? వాటికి వేరే పని ఉన్నదా? ఏం పని లేదు. పుష్పం దగ్గరికి వెళ్ళడం, తేనె తాగడం, ఇంకో పుష్పం దగ్గరికి వెళ్ళడం, తేనె తాగడం, ఇదే పని అవునా? మరొక పని లేదు దానికి, వెళ్ళడం, తేనె తీసుకోవడం, ఇది అయిపోగానే ఇంకొక తేనె అట్లన్నమాట. అదేవిధంగా ఈ సజ్జనులు ఏం చేస్తారంటే, ఆ మహాభారతం చెప్పబడినటువంటి ఆ కథలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆహా, హరికథ ఎంత చక్కగా చెప్పబడింది. హరి గురించి, హరి అంటే ఎవరు తెలుసా?
సాక్షాత్ పరమాత్మ హరి. ఆయనకి హరి అని ఎందుకు వచ్చింది పేరు? హరతి పాపాని ఇది హరిహి, మన పాపాలను హరించేవాడు హరి అన్నారు. శ్రీహరి అని పెట్టుకుంటాం పేరు పిల్లలకి. శ్రీహరి అంటే శ్రీ అంటే లక్ష్మి, హరి అంటే పరమాత్మ, ఆ భగవంతుడికి పేరు. ఎందుకు హరి అని పేరు ఆయనకి? మన యొక్క పాపాలని నశింపజేసేవాడు. ఎప్పుడు? ఆయన తలుచుకున్నప్పుడు, ఆయన కథ విన్నప్పుడు మన పాపాలు నశిస్తాయి. కనుక నానాఖ్యానక కేసరం హరికథ సంబోధన బోధితం లోకే సజ్జన షట్పదై అహరహ. అహహ అహహ అంటే ప్రతిదినం, ప్రతిరోజు. ఇక్కడ మనం వారానికి ఒకరోజు వింటున్నాం, అది ప్రతిరోజు మీరు ఇంట్లో మళ్ళీ చదవాలి. ఇక్కడ విన్నది ప్రతిరోజు మళ్ళీ చదవాలి. అహహహ అంటే ఏమిటి? ప్రతిరోజు మనం అది చదువుతూ ఉండాలి. పేపీయ మానం ముదా, ముదా అంటే సంతోషంతో. తుమ్మిద ఆ భ్రమణం పుష్పంలో తేనె తాగేటప్పుడు ఆనందంగా తాగుతుందా దుఃఖంతో తాగుతుందా? ఆహా, ఆనందం తాగుతుంది, ఆనందంగా తాగుతుంది. దానికి ఇంకా ప్రపంచమే తెలియదు. ముదా అంటే సంతోషంగా, సంతోషంతో. పేపీయ మానం అంటే తాగుతూనే ఉండడం అన్నమాట. తాగుతూ ఉంటే ఎంత ఎన్ని కథలు వింటున్నా, ఎంత విన్నా కూడా తనివి తీరదు. మహాభారతం, రామాయణం, భాగవతం ఇవన్నీ వింటూ ఉంటే ఎంత విన్నా కూడా తనివి తీరదు, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఈరోజుకి కూడా అదే కథ కదండి, మనకు తెలిసినదే కదా. అయినా ఎందుకు జనం వెళతారు వినడానికి అంటే పేపీయ మానం, అందులో ఆనందం. అందుకని అలిసిపోతుందా తుమ్మిద నే ఇది మధు తాగేటప్పుడు, తేనె తాగేటప్పుడు చాలే ఇంకొద్దులే అంటుందా? ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది. ఆ పుష్పంలో ఉన్న తేనె అంతా తాగే వరకు అది వదిలిపెట్టదు. అలాగే మనందరం ఇప్పుడు తుమ్మిదల లాంటి వాళ్ళం కదా, భ్రమరాలు లాంటి వాళ్ళం. అందులో ఉన్న ఆ యొక్క సువాసన గంధం అంటే ఏమిటి? దానిలో ఉన్నటువంటి విషయం, సారాన్ని మనం గ్రహించాలి. ధర్మ అర్థ కామ మోక్ష అనే పురుషార్థాలకు ఇది మనం పాటించాలి, చదవాలి, అన్వయించుకోవాలి జీవితంలోకి అని అర్థం. అక్కడ ముదా పేపీయమానం ముదా, అటువంటి భగవద్గీత. ఇటువంటి వ్యాసుని యొక్క ముఖం నుంచి ఉద్భవించినటువంటి ఈ భగవద్గీత, అనేక మహాభారతంలో ఉన్నటువంటి ఈ భగవద్గీత, అనేక కథలు కలిగినటువంటి మహాభారతం, ఇటువంటి మహాభారతాన్ని వినడానికి అనేక మంది సజ్జనులు ఎప్పుడూ కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అటువంటి మహాభారతం మాకు శ్రేయస్సును కలుగజేయుగాక అని ప్రార్థన. ఇదంతా ప్రార్థన. తర్వాత భగవద్గీత గురించి ప్రార్థన. ఇప్పుడు మహాభారతం గురించి అయింది. 7వ శ్లోకంలో మహాభారత స్తుతి ప్రార్థన. మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత స్తుతి చేయాలి ఇప్పుడు మనం. కనుక గీతా ధ్యాన శ్లోకాలు ఇవి. కనుక గీత చదవడానికి ముందు ఇవి ధ్యాన శ్లోకాలుగా మనం చదివితే మనకు నిర్విఘ్నంగా ఈ యొక్క గ్రంథాన్ని చదవడానికి అవకాశం కలుగుతుంది అని ఉద్దేశం. కనుక ఇప్పుడు గీతా స్తుతి చేస్తున్నారు. ఓ భగవద్గీత అమ్మా అని పిలుస్తున్నారు అంబే. చదువుతాం ఒకసారి శ్లోకం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణీం. నాలుగో లైన్లో మొదటి
పదం చూడండి, అంబ అంటున్నారు. హే అంబ, అంబ అంటే మాత అని అర్థం, తల్లి అని అర్థం. హే అంబ, హే అంబే, ఓ అంబ ఓ తల్లి అని, హే అంబ. త్వాం అనుసంధధామి, నిన్ను, త్వాం అంటే నిన్ను, అనుసంధధామి ప్రతిరోజు ధ్యానిస్తాను. అనుసంధధామి, అను అంటే తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తాను. క్రిందటి వారం శనివారం చదివా, మళ్ళీ శనివారం అని కాదు, అనుసంధధామి ప్రతిదినం ధ్యానిస్తాను అని అర్థం. అనుసంధధామి నేను ధ్యానిస్తాను. భగవద్గీతే, ఓ మాత, భగవద్గీత మాత అని అర్థం. భగవద్గీతని తల్లితో పోల్చారు. భగవద్గీత భగవంతుడి వాక్కు. ఈ యొక్క మహాభారతం అనేటువంటిది, అందులో మధ్యలో శాంతి పర్వం దాంట్లో భగవద్గీత వచ్చింది. ఈ భగవద్గీత అనేటువంటిది వ్యాసుల వారి సిద్ధాంతము కాదు, కృష్ణుడి యొక్క సిద్ధాంతము కాదు, ఇది వేదాలలో చెప్పబడినటువంటిది. ఓ భగవద్గీతే, భగవంతుడు సృష్టి మొదటి నుంచే మనకిచ్చినటువంటిది అని అర్థం. అటువంటి భగవద్గీతని అమ్మగా భావిస్తున్నాం, తల్లిగా. ఎందుకు తల్లిగా పోల్చారు భగవద్గీతని అంటే, తల్లి శిశువు యొక్క క్షేమాన్ని ఆశిస్తుంది. శిశువుకి మొదటి నెలలో, రెండవ నెలలో ఎటువంటి ఆహారం పెట్టాలని తల్లికి తెలుసు. అందుకని ద్రవ పదార్థాలు ఇస్తుంది మొదట తల్లి, తర్వాత ఘన పదార్థాలు ఇస్తుంది, గట్టి పదార్థాలు అన్నమాట. తల్లికి మాత్రమే తెలుస్తుంది అది. అంటే తల్లి ఆ యొక్క తన పుత్రుడి మీద కానీ, పుత్రిక మీద కానీ, తన యొక్క శిశువు మీద ఎంతటి ప్రేమ, కరుణ, ఆప్యాయత ఉంటాయంటే దానికి ఎంతని విలువ కడతారండి? తల్లి ప్రేమ తన శిశువు మీద ఎంత ప్రేమ ఉంటుంది? అన్కండిషనల్ లవ్ అంటారు. దానికి సమానమైనటువంటి ప్రేమ ప్రపంచంలో మరెక్కడా లేదు. తల్లి ప్రేమతో సమానమైనటువంటి ప్రేమ మరెక్కడా లేదు. అందుకే తల్లి ప్రేమ అంటారు, మాతృప్రేమ అంటారు. మన తల్లి మనకు ఈ శరీర పోషణకు మాత్రమే ఆహారం ఇస్తుంది. సూపులు, జ్యూసులు ఇవన్నీ ఇచ్చేదమ్మ, లిక్విడ్ ఇలా ఇస్తుంది దేనికంటే, ఈ శరీర పోషణకి మాత్రమే. కానీ భగవద్గీత మాత మనకేమిస్తుందంటే, మానసికంగా ఆంతరంగికంగా ఎదగడానికి సహాయపడుతుంది. అందుకని భగవద్గీత కూడా, ఈ తల్లి కూడా మనకు కర్మయోగం అనే సాధన ఇస్తుంది మొదట. తర్వాత కొంచెం హాఫ్ లిక్విడ్, సెమీ సాలిడ్ అంటారు ఉపాసన యోగ. తర్వాత సాలిడ్ ఏంటంటే జ్ఞానయోగ. అందుకని మొదటే జ్ఞానయోగం చెప్పరు, కర్మయోగం చెప్పి మొదట చిన్నగా ఇంట్లో వాళ్ళకి సేవ చెయ్యి, దేవుణ్ణి ఆరాధించు, పంచమహాయజ్ఞాలు చెయ్యి, ఇవన్నీ చేస్తూ ఉండు, భగవంతుణ్ణి ఏకరూపంగా ఉపాసన చెయ్యి, ధ్యానం చెయ్యి, ఇలా అని చెప్పిన తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకో, తర్వాత జ్ఞానయోగం. భగవద్గీత కూడా, భగవద్గీతలో ఇప్పుడు మొదటి 6 అధ్యాయాల్లో కర్మయోగం, మధ్యలో 6 అధ్యాయాల్లో ఉపాసనాయోగం, చివరి 6 అధ్యాయాల్లో జ్ఞానయోగం చెప్పబడింది. ఇటువంటివన్నీ కూడా ఎవరు చెప్పారు అంటే, మనకు భగవద్గీత మాత, తల్లి అని అర్థం. తల్లితో సమానం భగవద్గీత. హే అంబా, త్వాం అనుసంధధామి భగవద్గీతే, ఎందుకని భవద్వేషిణి, నువ్వు ఈ సంసారాన్ని ద్వేషించేదానివి. అంటే ద్వేషిణి అంటే పోగొట్టేదానివి అని అర్థం, నిర్మూలన చేసేదానివి. ఎప్పుడైతే నిన్ను నేను ఆస్వాదిస్తాను, ధ్యానించి చదివి అర్థాన్ని తెలుసుకుంటాను, అప్పుడు నువ్వు నాలో ఉన్న అజ్ఞానాన్ని, అజ్ఞానం సంసార కారణమైనటువంటి అజ్ఞానాన్ని పోగొడతావు. నువ్వు నాలో ఉన్న కోపం, ఈర్ష, అసూయ, ద్వేషం, అతృప్తి, భయం, ఇవన్నీ కూడా భవ అంటారు దాన్ని, సంసారం అంటారు. వ్యాధి భయం, జరా భయం, ముసలితనం అంటే భయం, రోగం అంటే భయం, మరణం అంటే భయం, ప్రపంచాన్ని చూస్తే భయం,
అందరూ నాకేదో మోషన్ చేస్తున్నారు, నన్ను ద్వేషిస్తున్నారను, లేకపోతే నాకు అపకారం చేస్తున్నారనో ఒక భావన, నన్ను ప్రేమగా చూడటం లేదే, అందరూ నన్ను వాళ్ళు ద్వేషిస్తున్నారు, నన్ను తక్కువగా చూస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, ఎవరు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళందరూ, ఈ భావన ఉంది చూసారా, ఈ ఆలోచన, ఇదే భవ అంటారు దీన్ని. భవ అంటే ఏమిటి? సంసారం అంటారు. ఈ దుఃఖం ఉంది చూసారా, ప్రతి క్షణం మనిషిని వెంటాడుతూ ఉంటుంది. అది ఉంటే ఆనందంగా ఉంటామా మనం? శాంతంగా ఉంటామా? నిద్ర పట్టదు మనిషికి. ఆ దుఃఖం ఉన్నంతసేపు ఎంత బాధ అని మనిషికి. ఇటువంటి భవ సంసారాన్ని ద్వేషిణి అన్నారు. నువ్వు పోగొట్టేదానివి, నిర్మూలించేదానివి. ద్వేషం అంటే ఏమిటి? నిర్మూలన చేసేటటువంటి ఓ మాత, భగవద్గీత మాత, నిన్ను నేను అనుసంధానం చేస్తున్నాను. ఎప్పుడు? ప్రతిరోజు. ఇటువంటి భగవద్గీత ఎవరు ఎవరికి చెప్పారు? ఓం పార్థాయ ప్రతిబోధితాం, అది మొదటి పదం. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము. ముందు మహాభారతంలో మొదలుపెట్టి భగవద్గీతను తీసుకొని ఈ భగవద్గీత ఎవరు ఎవరికి చెప్పారు? పార్థాయ అంటే అర్జునుడికి, పార్థ అంటే అర్జునునికి అని అర్థం. కుంతీదేవికి పృథా అని పేరు. పృథాయాహ అపత్యం పుమాన్. పృథా అనే పేరు కలిగినటువంటి కుంతీదేవి యొక్క పుత్రుడికి పార్థ అని పేరు. ఆ పార్థుడికి సారథి అవ్వడం వల్ల కృష్ణుడికి సారథి, పార్థ సారథి అని పేరు. అందుకని పార్థ సారథి అని పేరు పెట్టుకుంటారు చాలామంది. అది తెలుసుకోవడానికి ముందు భగవద్గీత చదవాలి. పార్థ అంటే పృథా అంటే కుంతీదేవి. అటువంటి కుంతీదేవికి పుట్టినటువంటి అర్జునుడికి పేరు పార్థ అని పేరు. అటువంటి పార్థుడికి బోధించాడు గనక కృష్ణ పరమాత్మ. ఎక్కడ బోధించాడు? రథం దగ్గర కూర్చొని సారథి చేస్తూ, సారథ్యం వహించేటప్పుడు చెప్పినటువంటిది గనక పార్థ సారథి అని పేరు. చెన్నైలో గుడి ఉంది తెలుసు కదా, పార్థ సారథి. ఎక్కడుంది? ఏ ఏరియాలో ఉంది? ట్రిపిక్లైన్లో ఉంది పార్థ సారథి టెంపుల్. ఎంత పురాతనమైన గుడి అది, పార్థ సారథి గుడి. పార్థాయ ప్రతిబోధితాం, బోధింపబడింది పార్థుడికి. ప్రతిబోధితాం, ప్రతి అంటే పార్థుడికి, పార్థాయ పార్థుడి కొరకు, అర్జునుని కొరకు బోధింపబడినది. బోధితాం ఎవరి చేత బోధింపబడింది? భగవత, భగవంతుడి చేత. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు? నారాయణుడు, విష్ణుమూర్తి. భగవత, భగవంతుడి చేత. ఎవరా భగవంతుడు? నారాయణేన. ఈ శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు ఏ యుగంలో పుట్టాడు? ద్వాపర యుగంలో. ఈ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ అవతారం తీసుకున్నారు. ఆయన అసలు రూపం ఏమిటి? నారాయణ. కనుక నారాయణేన, కృష్ణేన అనలేదు చూసారా. నారాయణేన అంటే మనకు గుర్తు చేస్తున్నారు మధుసూదన సరస్వతుల వారు, కృష్ణుడు ఎవరో కాదు, సాక్షాత్ నారాయణుని యొక్క అవతారం నారాయణేన. ఎలా చెప్పాడంటే స్వయంగా చెప్పాడు, స్వయంగా తానే బోధించాడు. స్వయం నారాయణేన. ఈ యొక్క గీత ఆయన చెప్పినటువంటి గీత వాక్కులు ఉన్నాయి చూసారా. ఆ వాక్కుల్ని మనకు అందించిన వాళ్ళు ఎవరు? వ్యాసేన గ్రథితం, వ్యాస భగవానుల చేత. కృష్ణుడి ముఖం ద్వారా వెలువడినటువంటి ఈ గీత అమృతాన్ని మనకు వ్యాసుల వారు క్రోడీకరించారు. సంకలనకర్త, రిపోర్టర్ అంటారు, జర్నలిస్ట్. జర్నలిస్ట్ రిపోర్టర్ ఏం చేస్తుంటారు? అన్ని రాసుకుంటూ ఉంటారు. కృష్ణ పరమాత్మ చెప్పినవన్నీ కూడా వ్యాసేన గ్రథితాం. రెండవ లైన్ చూడండి, మొదటి శ్లోకంలో వ్యాసేన, వ్యాసుల వారి చేత గ్రథితాం అంటే వ్రాయబడింది, చెప్పబడింది, వినాయకుల వారు రాశారు. వ్యాసేన గ్రంథ రూపంలో తీసుకొచ్చారు అని అర్థం. వ్యాసుల వారు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీతా వాక్యాలని గ్రంథ రూపంలో తీసుకొచ్చారు. వ్యాసేన గ్రథితాం. కృష్ణ పరమాత్మ చెప్తే వ్యాసుల వారికి ఎట్లా తెలుసు?
అప్పుడు వ్యాసుల వారు ఏమన్నా కూర్చున్నాడా పక్కన విష్ణు కృష్ణ పరమాత్మకి అంటే, కాదు, వ్యాసుల వారు సాక్షాత్తు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. వ్యాసుల వారు సాక్షాత్తు అంశ, పరమాత్ముని అంశ. ఆయనకు తెలియంది ఉంటుందా త్రికాలజ్ఞ, ఆయన మూడు కాలాలు ఆయనకు తెలుసు, జరిగినటువంటిది, జరిగేటటువంటిది, జరగబోగునటువంటిది అన్నీ తెలుసు ఆయనకి, త్రికాలజ్ఞ ఆయన. అందుకనే వ్యాసేన గ్రథితాం. ఎవరు ఈ వ్యాస మహామరి ముని అంటే, పురాణ ముని అన్నారు. పురాణాలన్నిటి కూడా వ్రాసినటువంటి వారు. పురాణ ముని అంటే రెండు అర్థాలు తీసుకోవచ్చు. చాలా సనాతనమైనట్టు పురాతన ముని, నాట్ రీసెంట్ అని అర్థం. ఇప్పుడు వచ్చినటువంటి ఆయన కాదు, చాలా కాలం క్రిందటే. అదొక అర్థం చెప్పచ్చు. పురాణముని అంటే అష్టాదశ పురాణాలన్నీ ఈయన వ్రాశారు కనుక పురాణముని అని పేరు ఆయనకి, వ్యాసుల వారికి. ఇవన్నీ మనం ఉగ్గుపాలతో నేర్చుకోవాల్సినవి. ఇవన్నీ మన దేశంలో ఉగ్గుపాలతో నేర్చుకోవాల్సినవి. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం, పర్వాలేదు, ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకుంటున్నాం, ఇంకా నయం. ఉగ్గుపాలతో పిల్లలకి మనం చెప్పవలసిన కథలు ఇప్పుడు మీరు చదివి మీ పిల్లలకి చెప్పండి, మనవాళ్ళకి మనవరాళ్ళకి. అయ్యో వాళ్ళెక్కడ వింటారండి అంటారా? వింటారు, చెప్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. నేను చెప్తుంటే మీరు వినడంలే. నేను అనుకుంటాను ఈ చెన్నై మహానగరంలో ఎవరు వస్తారు, ఎవరు వింటారు, ఇటువంటి ప్రపంచంలో ఇప్పుడు అందరూ ఆధునికంగా ఉందంటే నేను అనుకున్నాను ఉంటారు తప్పకుండా వినేవాళ్ళు అనే ప్రయత్నం చేశాను. మీరు వచ్చారా లేదా? అదేవిధంగా మనం మన పిల్లలు కూడా మనం చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇందులో రుచి ఏర్పడుతుంది, ఆ తీయదనం తెలుస్తుంది. ఒకసారి వింటాం అలవాటైతే మళ్ళీ మళ్ళీ చెప్పమంటారు. మనం చెప్పాలి కదా, ముందు మనం చెప్పాలంటే మనకు తెలియాలి కదా. అందుకని మీరు చదవాలి, ముందు మీరు చదివి కనీసం పుస్తక రూపంలో రాసుకోండి. మీరు చదివిన వాటిని రాసుకొని ఇక్కడ వ్రాసినా సరే, ఇంటికి వెళ్ళి వ్రాసినా సరే, రాసుకుంటే వాళ్ళు చదువుకుంటారు పిల్లలు. తర్వాత ఆహా మా అమ్మమ్మ గారు మా అమ్మగారు ఎంత ప్రయోజనమైనటువంటి పని చేశారు అని ఆనందిస్తారు ఒక రోజుకి, ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజుకైనా సరే. అది వృధా పోదు. మంచి పని ఎప్పుడు వృధా పోదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి పని ఎప్పుడు వృధా పోదు. ఆ నమ్మకం ఉండాలి మనకు. ఆ నమ్మకం ఉన్నప్పుడే మంచి పని జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఎవరు వస్తారు అంటే ఎలాగో జరగదు అసలు. ఎవరు వింటారు, ఎవరు వింటారు అనకూడదు. మనం చెప్తూ ఉంటే వినేవాళ్ళు వస్తారు, ఒకళ్ళు ఇద్దరో ముగ్గురో. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, ఎంతమంది విన్నారండి భగవద్గీత కృష్ణుడు చెప్పేటప్పుడు? ఐదుగురా, పది మందా, ఇరవై మందా? ఒక్క అర్జునుడు విన్నాడు. ఒక్క అర్జునుడు అయినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ అలుపు లేకుండా చెప్పాడా లేదా? ఒక్క స్టూడెంట్ అయినా నాకు అనుకున్నాడా కృష్ణ పరమాత్మ? అనుకోలే. మీరు ఇంతమంది ఉన్నారు నాకు ఇంకా నాకు నిరుత్సాహం ఎట్లొస్తుంది? కృష్ణుడికే నిరుత్సాహం రాకపోతే నాకెట్లొస్తుంది? అక్షర లక్ష్యం ఈ ఒక్క మాట మనం చూడండి. ఒక్క శిష్యుడైనప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ అలుపు సొలుపు లేకుండా చెప్పాడు, బోధించాడు అర్జునుడికి. భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా. ఈ వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు రాశారు, 18 పురాణాలు 18 ఉపపురాణాలు వ్రాశారు కనుక ఆయనకు పురాణముని అని పేరు. ఆయన చేత వ్రాయబడింది కనుక పురాణమునినా. ఎక్కడ వ్రాయబడింది భగవద్గీత అంటే, మధ్యే మహాభారతం, మహాభారత మధ్యలో. మధ్యే, మధ్య అంటే తెలుసు కదా, తెలుగులో కూడా మధ్య అంటాం. మహాభారతం, మహాభారతం మధ్యలో అని అర్థం, శాంతి పర్వం అని అర్థం. ఎప్పుడైతే అర్జునుడు తన మనస్సులో అత్యంతమైనటువంటి ఆందోళనకు గురైనాడో, ఆ యుద్ధ సమయంలో శోక మోహాలకు లోనైనాడు, ఎటు దారి తెలియడం లేదు, యుద్ధం చెయ్యడమా, యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళడమా, ఏం చెయ్యాలి అని తెలియనటువంటి సంకట స్థితి, క్లిష్ట పరిస్థితిలో పడినప్పుడు అర్జునుడు భగవంతుణ్ణి ఆశ్రయించాడు. నాలో ఉన్న ఈ శోకాన్ని దుఃఖాన్ని పోగొట్టు అని చెప్పి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అప్పుడు పరమాత్మ కరుణించి అర్జునుడికి ఈ యొక్క గీతా బోధన చేశారు. ఆ మహాభారత మధ్యలో జరిగింది ఇది. మధ్యే మహాభారతం,
అంతేకాదు ఓ భగవద్గీత మాత నువ్వు అద్వైతామృత వర్షిణి, అద్వైతమనే అమృతాన్ని వర్షింపజేసేదానివి అన్నారు. భగవద్గీతలో అమృతం కురుస్తున్నదండి. భగవద్గీత అనేటటువంటి సువాసన ఎలా వస్తున్నదంటే అమృతంలాగా వస్తున్నదట. ఏమిటి అమృతం అంటే అద్వైతం అనేటటువంటి అమృతం. నాటి ఒక బొట్టు రెండు బొట్లు కాదు, వర్షిణీమనని కురిపిస్తున్నది, వర్షంలాగా కురుస్తున్నది అన్నారు. అద్వైతం అంటే ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మమే సత్యం, ఆ బ్రహ్మం కాకుండా వేరే ఏదైతే ఉన్నదో అదంతా కూడా మిథ్యా. అద్వైతం బ్రహ్మ, సాక్షాత్ బ్రహ్మ మాత్రమే సత్యం అని చెప్పేదే అద్వైతం. ద్వైతులు ఏం చెప్తారంటే భగవంతుడు వేరు, భక్తుడు వేరు అని చెప్తారు, దాన్ని ద్వైతం అంటారు. విశిష్టాద్వైతులు ఏం చెప్తారంటే మనం అందరం కూడా భగవంతుడిలో ఒక భాగాలమే. భగవంతుడి యొక్క మనకు చేతులు కాళ్ళు ఎట్లాగో, భగవంతుడు అనే శరీరానికి మనం చేతులు కాళ్ళు లాంటి వాళ్ళం, ఆయన యొక్క భాగాలం, పార్ట్స్ అంటారు, దాన్ని విశిష్టాద్వైతం అంటారు. భగవంతుడిలోనే మనందరం భాగాలు లాంటి వాళ్ళం, ఈ ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క భాగమే అంటే విశిష్టాద్వైతం. ఆయన వేరే మనం వేరే అంటే ద్వైతం. కానీ అద్వైతం ఏం చెప్తుంది? ఆ భగవంతుడు ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపాన్ని, ఇదే సత్యం. కానీ ఈ రూపాలు పేర్లన్నీ కూడా సత్యం కాదు అని చెప్పేది అద్వైతం. కనుక మనం ద్వైతంలో మొదలుపెట్టి విశిష్టాద్వైతం నుంచి అద్వైతానికి రావాలి. ఇప్పుడు మీరేం చదవబోతున్నారు? ద్వైతమా, విశిష్టాద్వైతమా, అద్వైతమా? అద్వైతం. ఎందుకంటే భగవద్గీతలో అద్వైతమే చెప్పబడింది. కానీ అందులో ద్వైతం చూసేవాళ్ళు ఉన్నారు, విశిష్టాద్వైతం చూసేవాళ్ళు ఉన్నారు. అద్వైతమే చెప్పబడింది. అద్వైత అమృత వర్షిణి భగవతి. భగవతి అంటే భగవంతుణ్ణి తండ్రిగా పోలిస్తే భగవద్గీత స్త్రీ రూపం, సరస్వతి, సరస్వతీదేవిగా తల్లిగా పోలిస్తే భగవతి అనేది భగవంతుడి నుంచి వేరు కాదు. చూశారా? భగవతి అంటే స్త్రీలింగం. భగవంతుడి నుంచి వచ్చినటువంటిది భగవద్గీత ఒక తల్లిగా పోల్చబడింది. భగవంతుడు తండ్రి అయితే భగవద్గీత మనకు తల్లి లాంటిది. సరస్వతి మాత సాక్షాత్ అద్వైత అమృత వర్షిణి. సరస్వతీదేవి దేనికి ప్రతీకం అంటే నాలుగు వేదాలకి ప్రతీకం సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎవరికి ప్రతీకం అంటే మనకు తెలుసు, ధనం. భగవతి అంటారు. అందుకని కామాక్షి అంటే ఏమిటో తెలుసా? మీనింగ్ కా అంటే సరస్వతి, మా అంటే పార్వతి. జ్ఞానం సరస్వతి, పార్వతి శక్తి. జ్ఞానం ఉన్న చోట శక్తి, ధనం ఉన్న చోట కాదు శక్తి. ఎక్కడైతే జ్ఞానం విద్య సరస్వతి ఉంటుందో అక్కడే మా పార్వతీదేవి ఉంటుంది, శక్తి ఉంటుంది అని అర్థం. సరస్వతి ఒక కన్ను, జ్ఞానం ఒక కన్ను, శక్తి మరొక కన్ను. అక్షి కామాక్షి అన్నారు. ఎక్కడుంది కామాక్షి అమ్మవారి గుడి? ఏ ఊర్లో ఉంది? కాంచీపురం. కాంచి కామాక్షి అన్నారు. చూసారా కామాక్షి అంటే? సరే సరస్వతీదేవి ఎవరు ఇప్పుడు? కామాక్షి అన్నారు. శక్తినిచ్చేటటువంటిది, శారీరక శక్తి, మానసిక శక్తి, వైజ్ఞానిక శక్తి, అన్ని శక్తులను ఇస్తుంది మనకు. మనలో ఉన్న వ్యాధి పోగొడుతుంది, అజ్ఞానం అనే వ్యాధిని పోగొడుతుంది. అది వినడం మొదలు పెడితే మనకు ఆనందం. భగవతి, అటువంటి భగవతి మాత నిన్ను భగవతి. ఈ భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అష్టాదశాధ్యాయిని, 18. అష్ట అంటే 8, దశ అంటే 10. 10 + 8 ఎంత? క్యాలిక్యులేటర్ కావాలా? 18. 18 అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో. అష్టాదశాధ్యాయిని భగవతీం అద్వైతామృత వర్షిణి. హే అంబా, భగవద్గీతే త్వాం నిన్ను అనుసంధామి. నువ్వు సంసారాన్ని పోగొట్టేదానివి కదా, నాలో అజ్ఞానాన్ని పోగొట్టేదానివి, నేను అందుకని నిన్ను ప్రార్థిస్తాను అన్నాం. తర్వాత 4వ శ్లోకం చదువుతాం. ఇది కూడా భగవద్గీత స్తుతి. 1 నుంచి 4కి వెళ్ళాలి మనం ఇప్పుడు.
సర్వ ఉపనిషద గావ. ఈ గీతా శాస్త్రాన్ని దేనితో పోల్చారంటే గోవు, ఆవు ఉంది చూసారా, గోవు అంటాం తెలుగులో, గోవు అంటాం ఆవు అంటాం, ఈ కామధేను, ఆ ఆవుతో పోల్చారు గీత భగవద్గీతని. భగవద్గీతని ఆవుతో పోలిస్తే ఏం చెప్తున్నారు చూడండి, సర్వ ఉపనిషద గావ. అన్ని ఉపనిషత్తులు, కొన్ని వందల ఉపనిషత్తులు ఉన్నాయి, ఆ ఉపనిషత్తులు అన్నీ కూడా గోవుల్లాంటివి, ఆ ఉపనిషత్తులన్నీ కూడా గోవుల్లాంటివి ఆవుల్లాంటివి. ఆ ఆవులు ఉన్నప్పుడు ఆ దానికి పాలుంటాయి, ఆ పాలు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అది పితికేవాడు ఉంటాడు, ఆ గోవుకి ఆ పాలుంటాయి, ఆ పాలును పితికేవాడు గోపాల. ఇక్కడ పితికేవాడెవరు, పాలు ఏమిటి, గోవులంటే ఉపనిషత్తులు అన్నాం, ఆవుకి దూడ ఉంటుంది కదా, ఆ దూడ ఎవరు ఇక్కడ చెప్తున్నారు, దూడ అర్జునుణ్ణి దూడతో పోల్చారు, అర్జునుణ్ణి దూడతో పోల్చారు. శ్రీకృష్ణ పరమాత్మ గోపాలుడు అంటే పాలు పితికేవాడు. చూడండి శ్లోకం, సర్వ ఉపనిషద గావ దోగ్ధ గోపాల నందన. గోపాల నందన అంటే గోవుల్ని పాలించేవాడు గోపాల, గోవుల్ని రక్షించేవాడు గోపాల. నందన అంటే సుఖాన్ని ఇచ్చేవాడు, నందవంశానికి అంటే నందులు ఉన్నారు కదా వాళ్ళంతా గోకులంలో, వాళ్ళందరికీ సంతోషాన్ని ఇచ్చేవాడు గోపాల నందన శ్రీకృష్ణుడు. గోపాల నందన దోగ్ధ అంటే పాలు పితికేవాడు. పార్థో వత్స, వత్స అంటే దూడ, వత్స అంటే బిడ్డ అని అర్థం. ఇక్కడ ఆవు బిడ్డ ఎవరు అంటే దూడ, కన్నుకుట్టి అంటారు తమిళంలో, ఆవు దూడ పార్థ, పార్థుడు ఆవు దూడతో పోల్చబడినాడు. సుధీర్ భోక్త, ఆవు దూడ పాలు తాగే ముందు ఏం చేస్తారు, ముందు పాలు పిండుతారు, పిండిన తర్వాత ఆవు దూడ అక్కడ ఉంటేనే పాలు ఇస్తుంది, అది దూడ లేకపోతే పాలు ఇవ్వదు ఆవు. ఆ సంగతి తెలుసు కదా మీకు. ఈ రోజుల్లో పిల్లలు పాలు ఎట్లా వస్తాయంటే మిషన్లో నుంచి వస్తాయంటారు, ఎందుకంటే అక్కడ మిషన్ ఉంటుంది కదా, ఆవిన్కి వెళితే ఆవిన్లో ఎక్కడి నుంచి వస్తాయండి పాలు, బటన్ నొక్కితే పాలు వస్తాయి. ఈరోజు పిల్లల్ని అడగండి పాలు ఎక్కడి నుంచి వస్తాయిరా అంటే బటన్ నొక్కితే పాలు వస్తాయని అంటాడు, వాడికి తెలియదు ఆవు గేదె నుంచి పాలు వస్తాయని చెప్పి మోడర్న్గా ఉండే పిల్లలకి తెలియదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు చూడటం లేదు కదా. ఇక్కడ మనం ఇంకా ఎక్కడైనా పల్లెటూళ్ళలో చూసుంటాం మన తరం వాళ్ళందరం, ఈ తరం పిల్లలు ఎక్కడ చూస్తారండి, వాళ్ళకి తెలిసింది ఓన్లీ ఆవిన్ పాలు అంటారు, గోపాలు గేదె పాలు తెలియదు వాళ్ళకి. కనుక వత్స ఆవు దగ్గర ఆ దూడ ఉంటేనే పాలు ఇస్తుంది. మీరు దూడను లేకుండా పాలు ఇవ్వమనండి ఆవుని, ఒక్క బొట్టు కూడా ఇవ్వదు అది. అందుకని పాపం దూడ చనిపోతే ఏం చేస్తారు తెలుసా పల్లెటూళ్ళలో, ఆ దూడ చర్మంలో గడ్డి పెట్టి కుట్టి మరి ఆ దూడని అట్లా నిలబెడతారు బొమ్మని, అప్పుడు అది పాపం దూడ అనుకుని పాలు ఇస్తుంది, ఇది దానికి తెలియదు. చూసారా, అదేవిధంగా కృష్ణ పరమాత్మ ఉపనిషత్తులు అనేటటువంటి ఆవుల నుంచి గీత అమృతాన్ని పితికారట పాలు. అలా పితికేటప్పుడు దూడ ఎవరంటే అర్జునుడు, అర్జునుడు పెట్టుకొని అర్జునుడికి బోధిస్తున్నాడు. ఈ పాలన్నీ దూడ తాగుతుందా, అందరూ తాగుతారు. అదేవిధంగా అర్జునుడిని తన ముందు పెట్టుకొని కృష్ణ పరమాత్మ ప్రపంచం మొత్తానికి మానవాళి అందరికీ భగవద్గీతనిచ్చాడు. అటువంటి అమృతం లాంటి పాలు, పాలు అమృతంతో సమానం, పోషకాహారం. పాలు తాగితే ఒళ్ళు వస్తుందంటే ఫ్యాట్ వస్తుందంటారు కొంతమంది, పాలు తాగితే సన్నబడతారంటారు కొంతమంది. పాలు శ్రేష్టమైనటువంటి ఆహారం, పాలు అమృతంతో సమానం. ఇక్కడ మనం ఏం పాలు తాగబోతున్నాం ప్రతిసారి, గీత అమృతం అన్నారు, గీత సారం క్షీరాన్ని తాగబోతున్నాం మనం. అర్జునుని ముందు పెట్టుకొని కృష్ణ పరమాత్మ ప్రపంచం మొత్తానికి బోధించాడు. కనుక అటువంటి గీత అమృతాన్ని మనం కూడా ఆస్వాదించాలి. కనుక ఏం చేయాలి, వచ్చే వారం కూడా రావాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஹரிஹி ஓம். ஸ்ரீ குருப்யோ நமஹ. ஹரிஹி ஓம்.